టీవీ5 ఇన్వెస్టిగేషన్ లో అవినీతి డాక్టర్ కు సంబంధించి వెలుగు చూసిన నిజాల గురించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. ప్రభుత్వ పథకాల అమలులో జీతం ముళ్ళపూడి హాస్పిటల్ ఒక భారీ కుంభకోణానికి పాల్పడింది. అయితే అర్హత లేని డాక్టర్ల పర్యవేక్షణలో సాగుతున్న ఈ కుంభకోణానికి ప్రభుత్వ అధికారులు కూడా యథేచ్ఛగా తమ సహకారాన్ని అందించారని ఇక్కడ అర్థమైపోతా ఉంది. రాజమహేంద్రవరంలోని గీతం ముళ్ళపూడి హాస్పిటల్ కానీ చూసుకుంటే ఈ హాస్పిటల్ పర్యవేక్షణ వచ్చి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, అదేవిధంగా డాక్టర్ సంగీతాలు ఈ హాస్పిటల్ నిర్వాహకులుగా ఉన్నారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని చూసుకుంటే 2014 నుంచి కూడా ఏపీ స్టేట్ డెంటల్ కౌన్సిల్ లో అతని సర్టిఫికేట్ ని హోల్డ్ లో పెట్టడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ సంగీత 2013 నుంచి కూడా ఆమె రెన్యువల్ డ్యూగా ఉంది. ఈ విధంగా హోల్డ్ లో ఉన్న వాళ్ళు, సర్టిఫికేట్ రెన్యువల్ డ్యూగా ఉన్న వాళ్ళు కూడా ఎటువంటి వైద్య సేవలు అందించడానికి అవకాశం లేదు. అయితే వీటన్నిటిని కూడా పరిశీలించకుండా పేద ప్రజలకు ఉద్దేశించిన ఎన్టీఆర్ వైద్య సేవలు కావచ్చు, అదేవిధంగా పోలీస్ శాఖ, ఇతర ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఏవైతే పథకాలు ఉన్నాయో వైద్య సేవల పథకాలు, అవి కూడా ఈ హాస్పిటల్లో అమలు చేసే అవకాశాన్ని అధికారులు కల్పించారు. వాస్తవంగా ఏదన్నా ప్రభుత్వ సేవల్లో కానీ అమలు పరిచే బాధ్యత ఏదైనా హాస్పిటల్ కానీ డాక్టర్ కానీ అప్పచెప్పాలంటే ఈ ప్రభుత్వ అధికారులు వాళ్ళ కాండక్ట్ సర్టిఫికేట్ పరిశీలించాల్సి ఉంటుంది. అయితే ఏపీ స్టేట్ డెంటల్ కౌన్సిల్ లో ఈ డాక్టర్లు వైద్య సేవలు చేయడానికి అనర్హులు అని చెప్పి చాలా స్పష్టంగా ఉంది. వీళ్ళిద్దరే అనర్హులైతే మరొక ముగ్గురు అనర్హులైన డాక్టర్ల పర్యవేక్షణలో వైద్య సేవలు అందిస్తూ ప్రభుత్వ పథకాలు దుర్యోగం చేస్తున్నారు. 2014 చూసుకుంటే కోట్లాది రూపాయల ప్రభుత్వ ప్రజాధనము వీళ్ళకి అప్రంగా దోచిపెట్టడంలో ప్రభుత్వ అధికారులు సహకరించినట్లు స్పష్టంగా అర్థమైపోతా ఉంది. మరో పక్కగా చూసుకుంటే రాజమహేంద్రవరంలోని నడిబొడ్డిలో ఒక మున్సిపల్ కాంప్లెక్స్ లో ఈ హాస్పిటల్ నిర్వహించబడతా ఉంది. అయితే ఈ హాస్పిటల్లో నిబంధనల ప్రకారంగా చూసుకుంటే ఇక్కడ హాస్పిటల్ నిర్వహించాలంటే అక్కడ కనీస సదుపాయమైన పార్కింగ్ సదుపాయం ఉండాలి, అదేవిధంగా అగ్నిమాపక శాఖ నిరభ్యంతర పత్రం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఎటువంటి పార్కింగ్ సదుపాయం లేదు, అగ్నిమాపక శాఖ నిర్భ్యంతర పత్రం కూడా ఇవ్వలేదు. అదే విధంగా చూసుకుంటే అర్హత లేని డాక్టర్ల పర్యవేక్షణలో వాళ్ళ ఆధ్వర్యంలో ప్రభుత్వ పథకాలు అమలు జరుగుతాయి. అంటే ప్రభుత్వ భవనాల్లో ఎటువంటి పార్కింగ్ సదుపాయం లేకుండా, అగ్నిమాపక శాఖ అనుమతి లేకుండా అర్హత లేని డాక్టర్లు ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నారంటే ఈ యొక్క నిబంధనల ఉల్లంఘన లోతు ఎంత మేరకు ఉందో అర్థమైపోతా ఉంది. సాధారణంగా అర్హత లేని డాక్టర్లు ప్రభుత్వ వైద్య సేవలు అందిస్తా ఉంటే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ అటువంటి పరిస్థితి ఏమీ లేనట్లు స్పష్టమైపోతా ఉంది. ఈ టీవీ5 ఈ కుంభకోణాన్ని వెలుగులో తీసుకురావడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఒకసారి ఉలికిపడ్డారు. ఇంత భారీ కుంభకోణం నుంచి బయటపడటం ఎలా అని చెప్పేసి వాళ్ళు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రస్తుతం టీవీ5 వెలుగులో తీసుకొచ్చిన అంశాలను కానీ పరిశీలిస్తే అక్రమంగా ప్రభుత్వ ధనాన్ని దోచుకున్న ఈ డాక్టర్ పైన 420 కేసు నమోదు చేయడంతో పాటు ప్రభుత్వ ధనం ఎంతవరకు కూడా అతను చెల్లించారో అంత లెక్క కట్టి వడ్డీతో సహా వసూలు చేసిన పరిస్థితి ఉంటుంది. ఆ విధమైన చర్యలు ఆ డాక్టర్ పై తీసుకుంటే అసలు నిబంధనలు ఉల్లంఘించి యథేచ్ఛగా అతనికి ప్రభుత్వ పథకాలు ఏ విధంగా అప్పచెప్పారు, అప్పచెప్పిన అధికారులు ఎవరు, వాళ్ళపై పనిచేసిన రాజకీయ ఒత్తిడి, లేకపోతే ముడుపులకు లొంగి వాళ్ళు ఆ డాక్టర్కి తలం చేసేసి అక్రమ పద్ధతుల్లో ప్రజాధనం దోచుకోవడానికి అవకాశం కల్పించారా, ఇవన్నీ కూడా వీటన్నిటికీ కూడా సహకరించిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ కుంభకోణాన్ని వెలుగులో తీసుకొచ్చినప్పటికి కూడా ఇప్పటివరకు కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎటువంటి స్పందన వెలువటం లేదు. అంతర్గతంగా దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన వాళ్ళు మొలగలు పడతా ఉన్నారు. మరో పక్క కానీ చూసుకుంటే ఒక డెంటల్ కౌన్సిల్లోనే సుమారు 1000 మంది డాక్టర్ల వరకు కూడా ఈ విధంగా అనధికారికంగా అర్హత లేకుండా వైద్య సేవలు అందిస్తున్నారని చెప్పేసి రికార్డు చూపుతా ఉన్నాయి. ఈ డెంటల్ డాక్టర్ల అక్రమాలపై టీవీ5 ఈ రోజు ఉదయం నుంచి కూడా కథనాలు ప్రసారం చేయడంతో డెంటల్ డాక్టర్లు అందరూ కూడా ఉలిక్కిపడ్డారు. ప్రస్తుతం మనకుందరి సమాచారం ప్రకారం అర్హత లేకుండా డెంటల్ కౌన్సిల్ లో నమోదు కాకుండా వైద్య సేవలు అందిస్తున్న వారందరూ కూడా హాస్పిటల్ మూసేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ వ్యవహారంలో అధికారుల నిర్లక్ష్యం ప్రజాధనాన్ని దోపిడీకి గురి చేస్తున్నా గానీ పట్టినట్టు వ్యవహరిస్తున్న విధానం పట్ల పౌర సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నాయి. ఇటువంటి డాక్టర్ల పైన ఏదైతే తమ అక్రమాలు ప్రశ్నిస్తున్న మీడియా పైన దాడులు చేయడం, అదేవిధంగా పోలీసు శాఖకు సంబంధించి కూడా ఆ పోలీసు ఉద్యోగులకు అమలు చేసిన పథకాలను అర్హత లేకుండా అమలు చేస్తున్నారంటే ఇతని వెనక ఎంత రాజకీయ బలం ఉంది, వీళ్ళందరి పైన దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా పౌర సంఘాలు డిమాండ్ చేస్తామని ఉదయశ్రీ. థ్యాంక్ యూ రమేష్.